Hello buddies, welcome to our channel. Today's special recipe Ugadi special Pulihora. Memu cheppe style lo ee Ugadi roju Pulihora chesarante triple R laga blockbuster hit avutundi. Mee Pulihora. Pulihora lo chala rakalu unnai. Memu cheppedi andulo o rakam. Ika recipe loki vellipodam. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. మొదట 50 గ్రామ్స్ చింతపండు 100 ml వాటర్లో నానబెట్టి పక్కన ఉంచాలి. ఒక గ్లాస్ అంటే 350 గ్రాములు సోనా మసూరి బియ్యాన్ని అరగంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పులిహోర మసాలా కోసం 1 స్పూన్ మిరియాలు వేసి 1 నిమిషం పాటు వేపుకొని 1 స్పూన్ ధనియాలు వేసి మరో 1/2 నిమిషం పాటు వేపుకొని 4 ఎండుమిర్చీలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని 1 స్పూన్ తెల్ల నువ్వులు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని మరో 2 నిమిషాల పాటు వేపుకొని ఈ వేపుకునే ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. తర్వాత 1 ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్లా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత ఉడికించిన రైస్ని వేరే గిన్నెలోకి తీసుకుని రైస్ మధ్యలో రెమ్మ కరివేపాకు వేసుకొని రైస్తో కప్పేయాలి. ఇలా చేయడం వల్ల రైస్ మంచి ఫ్లేవర్లోకి వస్తుంది. తర్వాత నానబెట్టుకున్న చింతపండు మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 5 నుండి 6 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత గుప్పెడు పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 4 ఎండుమిర్చి చీలికలు వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకొని రైస్లోకి వేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్టు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇలా నూనె బయటికి వచ్చే వరకు చింతపండుని కలుపుతూ ఉడికించాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో 1 నిమిషం పాటు వేపుకొని 1/2 స్పూన్ ఇంగువ చల్లుకొని 1 నిమిషం పాటు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి రైస్లోకి వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పులుసు అంతా రైస్కి పట్టే వరకు కలుపుకొని ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు చాలకుంటే కాస్త సాల్ట్ కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న పులిహోర మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే పులిహోర రెడీ. భలే బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఈ పులిహోర. ఈ పులిహోరకి కాంబినేషన్గా ఆలూ ఫ్రై ఆనియన్ ముక్కలతో చాలా బాగుంటుంది. బాగుంది అనిపించిందా? అయితే ఈ ఉగాదికి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.